నమస్కారం. యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, 6 బిల్లులు రెడీ చేసిన కేంద్రం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదు, కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు. ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు, ప్రజలకు హెచ్చరిక, పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్కు మరింత శోభ, 1.5 లక్షల కోట్లతో పనులు, రేవంత్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం వాయుకుండంగా మారడంతో వర్షాలు కురుస్తున్నాయి. కాగా నేడు కూడా ఏపీలో భారీ వర్షాలు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం ప్రస్తుతం వాయువు దిశగా పయనించి పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, ఏలూరు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా నేడు ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సిరిసిల్ల, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు హైదరాబాద్లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక శనివారం రాష్ట్రమంతా ముసురు కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం అర్ధరాత్రి వరకు తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లిలో 13.2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచల మధ్య గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరు నగరం వద్ద కూడా గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో ఈ నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక ఈ సమావేశాల్లోనే 6 బిల్లులను ఆమోదం పొందేందుకు అధికార ఎన్డీఏ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి ఎడిటర్స్ గిల్డ్ లేఖ రాసింది. మార్చిలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ను పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 23వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు 6 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా సిద్ధంగా ఉంది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన నీట్ పేపర్ లీకేజ్, వరుస రైలు ప్రమాదాలు, ఇతర అంశాలపై నరేంద్ర మోడీ సర్కార్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షం రెడీ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 51% కన్నా తక్కువగా తగ్గించుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీకి పలు అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని ఎడిటర్ గిల్డ్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా నిర్వహించుకునేందుకు రాజ్యసభలో సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై బులెటిన్ విడుదలైంది. సభాధ్యక్షుడి రోలింగ్స్ను సభ్యులు ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ పార్లమెంట్ లోపల బయట విమర్శించకూడదని అందులో వెల్లడించింది. ఇక సభ లోపల వందే మాత్రం, జై హింద్ వంటి నినాదాలు ఇవ్వరాదని, ప్లకార్డులు కూడా ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. రాజ్యసభలో ప్రవేశించేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తలవంచి అభివాదం చేయాలంటూ రాజ్యసభ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్బుక్లో నిబంధనలను మరోసారి గుర్తు చేసింది. ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో ఆటవిక పాలన సాగుతోందన్న వైఎస్ జగన్ ఈ అంశం మీద ఢిల్లీలో జూలై 24న ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. శనివారం జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా అంశం ప్రస్తావనకు రాగా చంద్రబాబు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదని అన్నట్లు సమాచారం. జూలై 22 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు
టీడీపీ ఎంపీలతో చర్చించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైన నిధులు రాబట్టాలని సూచించారు. అవసరమైతే ఇందుకు మంత్రుల సహకారం తీసుకోవాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారం మంత్రుల నుంచి తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అవసరమైతే మంత్రులకు కూడా ఢిల్లీకి తీసుకువెళ్లాలని చెప్పారు. ఇదే సమయంలో జూలై 24 వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా అంశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఎంపీలు అమరావతి పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన సహకారం, నిధులపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. వైఎస్ జగన్ వైసీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఎంపీలతో అన్నట్లు సమాచారం. వైఎస్ జగన్ గురించి ఆలోచించే ఒక్క క్షణం సమయాన్ని కూడా రాష్ట్రం కోసం ఆలోచించాలని ఓ మంత్రి సమావేశంలో అభిప్రాయమైనట్లు సమాచారం. అయితే వైఎస్ జగన్ ఢిల్లీలో ఏం చేస్తారనేది ముఖ్యం కాదని, మనం ఏం చెయ్యాలనేది ముఖ్యమని చంద్రబాబు ఎంపీలతో అన్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ ధర్నాను పట్టించుకోవాల్సిన పని లేదని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అయితే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రేరేపిత దాడులు పెరిగాయన్న వైఎస్ జగన్ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అందులో భాగంగా జూలై 24 ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు జగన్ ప్రకటించారు. అనంతరం రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్న సాధించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేరళ కేడర్కు చెందిన యువ ఐఏఎస్ అధికారి ఎం కృష్ణతేజను డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ రప్పించాలని పట్టుదలగా ఉన్న జనసేనని కోరిక నెరవేరింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ల బదిలీ చేపట్టింది. ఏకంగా 62 ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. ఇందులో ఐఏఎస్ కృష్ణతేజకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లు ట్రాన్స్ఫర్లు చోటు చేసుకున్నాయి. ఒకేసారి 62 ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఏఎస్ల బదిలీపై శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ కేడర్లో పనిచేస్తున్న ఏపీకి చెందిన యువ ఐఏఎస్ ఎం కృష్ణతేజను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజ్ఞప్తితో డిప్యూటేషన్ మీద సొంత రాష్ట్రానికి రప్పించారు. ఐఏఎస్ కృష్ణతేజను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇక స్టాంపులు, రిజర్వేషన్ల శాఖ ఐజీ కమిషనర్గా ఎంవీ శశికిరరావు నియమితులయ్యారు. గుంటూరులోని పల్పాడు చిలకలూరుపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66 ర్యాంక్ సాధించారు. ఐఏఎస్లో చేరి తర్వాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, నాణ్యమైన విద్య వంటి అంశాలపై దృష్టి సారించారు. 2018 కేరళ వరదల సమయంలో అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ 2.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలు తరలించారు. అలాగే సరస్సును ఆక్రమించి నిర్మించిన 54 ఖరీదైన విల్లాలను నేలమట్టం చేయించారు. దీంతో ఒక్కసారిగా ఐఏఎస్ కృష్ణతేజ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎలా అయినా ఆయనను రాష్ట్రానికి రప్పించాలని భావించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా తాజాగా అది నెరవేరింది. ఏపీలో భారీగా ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగాయి. ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకునే క్రమంలో ఇప్పటికే పలుసార్లు ఐపీఎస్ ఐఏఎస్ల అధికారులను టీడీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే తాజాగా ఏకంగా 62 ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎంతమందిని బదిలీ చేయడం ఇదే తొలిసారి. బదిలీలపై కొన్ని రోజులుగా కసరత్తు చేసిన చంద్రబాబు ఈ మేరకు వీరిని బదిలీ చేస్తుంది నిర్ణయం తీసుకున్నారు. బదిలీలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుంచి ఇప్పటి వరకు పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా మరోసారి ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. 62 ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో బదిలీ జరగడం ఇదే తొలిసారి. కాగా బదిలీలపై గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు కసరత్తు చేసినట్లు తెలిసింది. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్గా సిహెచ్ శ్రీదత్తను బదిలీ చేశారు. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు. హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ కమిషనర్గా రేఖారాణిని బదిలీ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కమిషనర్గా ఎంవీ శాస్త్రిని నియమించారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా చేవూరి అరుణ్ కిరణ్ను బదిలీ చేశారు. సెర్ప్ సీఈఓ వీరపాండ్యను నియమించారు. మల్లికార్జును బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు. అలాగే భూ సర్వే సెటిల్మెంట్ల డైరెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావును ఏపీ ప్రభుత్వం నియమించింది. పౌరసరఫరాల శాఖ ఎండీగా గిరీషాను, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్ను నియమించారు. వీరితో పాటుగా మొత్తం 62 ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. పాలనలో ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా అధికార యంత్రాంగంలో మార్పులు చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు
పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించే వ్యూహంపై చర్చించినట్లు చెప్పారు. అలాగే ఈసారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా వినిపించే పేర్లు అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా. ఈ అంశాలు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు నాన్తూనే ఉంటాయి. ఎందుకంటే రాజకీయంగానే కాదు రాష్ట్ర అభివృద్ధిలోనూ ఈ అంశాలు అత్యంత కీలకం. అయితే ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని ఉత్తరాంధ్ర వాసులతో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా నమ్మకం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షున టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కింజరాపు రామ్మోహన్ నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్పై కీలక ప్రకటన చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి న్యాయం జరుగుతుందని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రానికి వివరించామని, బడ్జెట్లో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని అన్నారు. అలాగే వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఏపీకి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలోనూ కేంద్రాన్ని వెసులుబాటు కోరతామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ క్రమంలోనే శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సహకారంతో పాటుగా పెద్ద మొత్తంలో నిధులు వచ్చేలా కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. కొత్త పద్ధతి ఏంటంటే, ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు, మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు, అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో, రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త వినిపించింది. వారికి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ ప్రయోజనాలు వర్తించనున్నాయని ప్రకటించింది. ఈ మేరకు నిబంధనలు మార్పులు చేస్తూ సర్క్యులర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. ఈ పథకం కింద సీలింగ్ ప్రకారం సభ్యత్వం పొందిన లబ్ధిదారులు జీవితకాలం వరకు 400,000 మేర హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగించుకునే అవకాశం ఉంది. పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ వినిపించింది. స్వచ్ఛందంగా పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ కింద లభించే ప్రయోజనాలను సంస్థ వర్తింపజేసింది. గతంలో ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ కొత్త సర్క్యులర్ను సంస్థ జారీ చేసింది. ఈ మేరకు మార్పులు చేసిన సర్క్యులర్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. మెడికల్ కారణాలతో రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొందని బాధిత జీవిత భాగస్వాములు ఈ స్కీమ్ సభ్యత్వాన్ని పొంది ప్రయోజనాలు పొందనున్నారు. సీలింగ్ ప్రకారం సభ్యత్వం పొందిన లబ్ధిదారులు జీవితకాలం వరకు వైద్య ఖర్చులకు 400,000 వరకు వినియోగించుకునే సదుపాయాన్ని టీజీఎస్ ఆర్టీసీ సంస్థ కల్పించింది. మరోవైపు హైదరాబాద్ తాటాకులోని ఆర్టీసీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరపీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం తార్నాక్ ఆర్టీసీ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. తార్నాక్ ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యులతో మంత్రి సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. తార్నాక్ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరపీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని సదుపాయాలను ఆర్టీసీ సిబ్బంది వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్గా టీజీఎస్ ఆర్టీసీ సంస్థ నిలిచిందని సజ్జనార్ వివరించారు. మరోవైపు ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ తార్నాక్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ సంస్థ మార్చిందని తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజు 1500 మంది ఉద్యోగులు ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే ఆర్టీసీకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చింది. మహాలక్ష్మి కార్యక్రమం మీద మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం, దాన్ని సంస్థ యాజమాన్యం సిబ్బంది, ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకటించిన కార్యక్రమాన్ని అమలు చేసే విషయం లోపల 100% శ్రమపడి ఎన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వ కార్యక్రమ విజయవంతం లోపల వాళ్ళ బాధ్యత నిర్వహించారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సంస్థ తరఫున, సంస్థను ముందుకు తీసుకోవాలని అందరం కలిసి మాట అమలు చేస్తూ అందరం కూడా కలిసి గౌరవ పెద్దల యొక్క ఆదేశాల మేరకు 21% మరి ఫిట్మెంట్గా దాని యొక్క ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక భారంగా దాదాపు 35 కోట్ల పైన పర్ మంత్ భారం పడుతోంది. ఉదాహరణకు హైదరాబాద్లో 1.5 లక్షల కోట్లతో మూసి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచం నలుమూల నుంచి విశ్వనగరానికి పర్యాటకులు వచ్చేలా తీర్చిదిద్దామని అన్నారు.
గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించి ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వివరాలు తెలిపారు. హైడ్రా ద్వారా విపత్తుల సమయంలో సాయం అందించడంతో పాటు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. మూసీని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు మూసీని సందర్శించేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం అన్నారు. ఇందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి 1.5 లక్షల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు. రానున్న 5 ఏళ్లలో ప్రపంచ నలుమూల నుంచి పర్యాటకులు మూసీని సందర్శించేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అందుకే ఇంకా వేగంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని, ఇవాళ మూసీని మనం అందరం చాలా మంది మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది, కానీ రాబోయే 5 ఏళ్ల లోపల మూసీ చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా మూసీ ప్రాంతంలో 24 గంటలు వ్యాపారం చేసుకునే విధంగా, మూసీ పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా, లండన్లో లండన్ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసీని అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది. ఇవాళ హైటెక్ సిటీ చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు, ఐటీ లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది. కానీ ఈనాడు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మూసీ అభివృద్ధిని చూస్తేనే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈరోజు మూసీని మనం అభివృద్ధి చేసుకుంటాం. అదేవిధంగా తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్డు పనులను ఏర్పాటు చేసుకొని అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్స్ను అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా, ఇవాళ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ కోర్ హార్బన్ ఏరియా కింద ఇవాళ మనం అభివృద్ధి ప్రణాళికలు రచించినాం. అందుకే అవుటర్ రింగ్ రోడ్డు వరకు అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాదును కోర్ హైదరాబాద్గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి, నీటి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైడ్రా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరీ అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ను, అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేసి ఈరోజు నగరాన్ని విస్తరించడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మీరందరి సహకారం ఉండాలి, అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. అందుకే ఇంకా వేగంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని, ఇవాళ మూసీని మనం అందరం చాలా మంది మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది, కానీ రాబోయే 5 ఏళ్ల లోపల మూసీ చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా మూసీ ప్రాంతంలో 24 గంటలు వ్యాపారం చేసుకునే విధంగా, మూసీ పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా, లండన్లో లండన్ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా. మాస్ మహారాజా రవితేజ హరిశంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. 10 అక్టోబర్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంతకంటే ముందే 1 ఆగస్టు నెలలో సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. మరి ఈ సినిమా ఏ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే, మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు హరిశంకర్ తీస్తున్న హ్యాట్రిక్ చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సూపర్ హిట్ రైట్కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మేకర్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా బడ్జ్ ప్రకారం ఈ సినిమాను 1 ఆగస్టు నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. 1 ఆగస్టు 14 మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సర్వేగంగా జరుగుతుండడంతో రిలీజ్ కోసం ఎందుకు వెయిట్ చేయడమని మేకర్స్ భావిస్తున్నారట. నిజానికి 10 అక్టోబర్ ఈ సినిమాను విడుదల చేద్దామని మేకర్స్ ముందుగా అనుకున్నారు, కానీ తాజాగా 1 ఆగస్టులోనే తీసుకొద్దామని డిసైడ్ అయ్యారట. ఒకవేళ మిస్టర్ బచ్చన్ 1 ఆగస్టు 14 రిలీజ్ అయితే 3 బడా సినిమాలతో పోటీ పడాల్సి వస్తుంది. 1 ఆగస్టు 15 పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో రూపొందిన డబుల్ స్మార్ట్ రిలీజ్ కాబోతోంది.
ఇష్మార్ శంకర్కి ఇది రీమేక్ కావడం విశేషం. ఇక దీంతోపాటు అదే రోజు చియాన్ విక్రమ్ నటించిన తంగళం సినిమా కూడా రాబోతోంది. పెరియాడికి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక ఆగస్టు 15 స్ట్రీట్ 2 చిత్రం కూడా రానుంది. ఈ హిందీ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇలా మొత్తం 3 చిత్రాలతో మిస్టర్ బచ్చన్ పోటీ పడే అవకాశం ఉంది. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.